రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు
తెలియజేస్తూ ఉంటున్నా. పిల్లారా, ప్రతిదినం ప్రభువును గురించి గానం చేయటం, ప్రభువును గురించి స్తుతి, ప్రభువును గురించి ఆరాధన, ప్రభువును గురించి ఆయనని మహిమపరుస్తూ మన జీవితం గడపటం, అది ఎంతో శ్రేయస్కరం. అది మన జీవితంలో శ్రేష్టమైన భాగం. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని, ఉదయకాలాన ప్రభు సన్నిధికి చేరి రావటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతున్నదని నమ్ముతూ ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నా. ప్రతి ఉదయకాలమైన సన్నిధిలో మనం కూర్చుని ప్రార్థన చేయటం, ఆయన సన్నిధిలో కనపడి ప్రార్థన చేయటం, ఆయన సన్నిధిలో మన మనవులు తెలియచేయటం, అది ఎంత దీవెన. మన కుటుంబాలకి అది ఆశీర్వాదకరం, మనకు అదెంతో మేలుకరం. పిల్లారా, ప్రార్థన 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 పరిస్థితులను మార్చివేస్తుంది, ప్రార్థన స్థితిగతులను మార్చివేస్తుంది, నీ ప్రతి పరిస్థితిని ప్రార్థన చక్క చేస్తుంది. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థించటం అది ఎంతో అవసరం. నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన సన్నిధిలో పరచు, ప్రార్థించు. ప్రార్థనలో ఒప్పుకోలు ఉంటుంది ప్రియుల, ప్రార్థనలో పశ్చాత్తాపం ఉంటుంది, ప్రార్థనలో అవును నీకు నీవు దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతావు, ప్రార్థనలో నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపింపగా మూలుగులతో కన్నీటితో ఆయన సన్నిధిలో నీ పరిస్థితిని వివరిస్తావు. ప్రార్థనకు మించిన ఆయుధము లేదు. ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయటం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మనం చేయటానికి ఆస్కారం ఉంటుంది. నీ ఆలోచన, ప్రతి ఆలోచన దేవుని సన్నిధిలో పెట్టు. అవును, దేవుని సన్నిధిలో ప్రతిదినము మొరలేడు. ఈ రీతిగా నీ వనదినం చేయటాన్ని బట్టి నీవెంతో ఆత్మీయంగా బలపడి ఈ శరీర సంబంధమైన వీటికి దూరంగా ఉంటూ నిన్ను నీవు భద్రం చేసుకోవటానికి కారణమవుతుంది. వీళ్ళారా, ఈ దినం ఎంతమంది అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నారు. అలాగే ఎంతమంది అయితే ఇదిగో వివాహ యానివర్సరీస్ చేసుకుంటున్నారో, వెడ్డింగ్ యానివర్సరీస్, వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. దేవా, మరొక నూతన దినాన్ని మీరు మాకు దయచేశారు. ఇదిగో మా ప్రియులు కొంతమంది ప్రభువా ఈ దినాన బర్త్డేస్ చేసుకుంటున్నారు తండ్రి. వారిని బహుగా మీరు ఆశీర్వదించండి అయ్యా. మరొక నూతన సంవత్సరాన్ని వారి జీవితంలో మీరు దయచేసినందుకే మీకే కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి. మీదటికి ఈ సంవత్సరము వారి ప్రతి ఆశయాన్ని మీరు నెరవేర్చమని, వారి ఆశను తండ్రి ప్రభువా మీరు తీర్చమని, ప్రభువా వారి కోరికను సిద్ధింపచేయమని తండ్రి, వారికి ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని ఆశీర్వదించి వారి చేతిలో మీరు పెట్టినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సంబరాలలో తండ్రి, ఈ సంతోష సమయాలలో వారు నిన్ను బహుగా స్తుతిస్తూ ముందుకు సాగునట్లుగా తండ్రి వారిని ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ప్రియులలో కొందరు ప్రభు వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటుండగా వారి కొరకు ప్రత్యేకంగా తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, ఆయా ప్రేమానురాగాల మధ్య దంపతులు వర్ధిల్లినట్లుగా మీరు ఆశీర్వదించండి. ఆకాశపు వాకిండ్లు విప్పి ఎదుగో తండ్రి ఆశీర్వాదపు జల్లులు కురిపించండి తండ్రి. ప్రేమాతిశయము చేత అదిగో వర్ధిల్లెను అన్న మాట తండ్రి మేము చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా తండ్రి, ఓ ప్రభువా తండ్రి, ఈ యొక్క జంటను తండ్రి ప్రభువా మీరు బహుగా ఆశీర్వదించండి. ఈ దినాన తండ్రి వారు ప్రత్యేకమైన దినంగా ఒక యానివర్సరీ తండ్రి ప్రభు జరుపుకుంటూ ఉంటుండగా మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. మీరే ఆశీర్వదించండి ఆ కుటుంబాలని తండ్రి ప్రభువా మీరు ఆశీర్వదించమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. విష్ యు హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ప్రిల్లారా, ప్రతిదినం మనం కొంతమంది ప్రియుల గురించి ప్రత్యేకంగా మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ ప్రార్థన అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది, అనేకుల జీవితాలకు ఇది ఎంతో మేలుకరంగా ఉంటుంది. ప్రతిదినం ఆయన సన్నిధిలో ప్రార్థించటం, ప్రతిదినం ఆయన సన్నిధిలో మనం కనపడుతూ ఉంటే మన కుటుంబాల పక్షంగా, వ్యక్తిగతమైన మన సమస్యల పక్షంగా,
మనం మొరపెడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది, చాలా దీవెన కూడా. కనుక ప్రతిదినం ఈ కార్యక్రమంలో మీరు పాలు పంపులు పొందవలసినదిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ దినాన ఒక లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకొని ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రియులారా, ఒక కీర్తన, దావీదు రాసిన 5వ కీర్తన మనము ధ్యానం చేసుకొని ఆ తర్వాత ప్రార్థనలోనికి మనము ముందుకు వెళదాం. కీర్తన 5. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకింపుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంభికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు, కపటము చూసి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదు. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగం నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చు. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కులుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించే దేవుడవు, ఆశీర్వదించువాడవు నీవే. కేడుమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ప్రార్థన చేద్దాం. ప్రేంగల్ తండ్రి, మరొక నూతన దినాన్ని, మరొక ఉదయకాల సమయాన్ని, మరొక శ్రేష్టమైన సమయాన్ని మా జీవితంలో దయచేసేవయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయాన్ని చూడక అనేక మంది ప్రియులు గతించిపోయి ఉంటున్నారు. మాకంటే గొప్పవారు, ఉన్నతులు, మాకంటే ధనికులు అయ్యా తండ్రి ప్రభా, ఈ లోకాన్ని కానీ విడిచి వెళ్ళిపోయి ఉంటున్నారు. కానీ మాకైతే తండ్రి ప్రభా, జీవముతో మీరు ఉంచారు, మమ్మల్ని బ్రతికించి ఉంచారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ఈ సమయంలో తండ్రి మీ వాక్య ధ్యానంక తండ్రి కీర్తన 5 మేము చదువుకొని ఉంటుండగా, ఈ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా, ఉదయకాల సమయాన మాతో మాట్లాడండి. మేము ప్రార్థనకు ఉపక్రమిస్తూ ఉంటుండగా, ప్రార్థనకు అవసరమైన హెచ్చరికలతో తండ్రి ప్రభువా, ప్రార్థనకు అవసరమైన మాటలతో మీరు మమ్మల్ని తడిపి ముద్ద చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ ప్రభువా, ఉదయకాల సమయాన అనేక మంది ప్రియుల సమస్యల కొరకు ప్రార్థించడానికి ఇదిగో తండ్రి చేరి వచ్చి ఉంటున్నాం తండ్రి. మీరే ఇగో యొక్క మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, 5వ కీర్తన మనం చదువుకున్నాం. దావీదు కీర్తనలన్నీ కూడా ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క సందర్భాన్ని, మన జీవితంలో జరుగుతున్న ఒక్కొక్క సంభవాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దావీదు అనుభవపూర్వకంగా రాసిన కీర్తనల్లో అయినా మన జీవితంలో కూడా అటువంటి అనుభవమే జరిగింది అన్నట్టు, అటువంటి సంభవమే జరిగింది అన్నట్టు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. పేరుకు దావీదు కీర్తనగా మనం చదువుకున్నా మన పేర్లు పెట్టుకొని మన కీర్తనగా కూడా నామకరణం మనం చేయవచ్చు. మన బ్రతుకులు కూడా చాలాసార్లు అదే రీతిగా ఉన్నాయి. ఆయన మహారాజు, కానీ ఆయన కూడా మానవుడేక, ఆయన కూడా నరుడేక, మనలాంటి స్వభావం కలిగిన వాడేక. అందుకే ఆయన అనేక పరిస్థితుల గుండా ఎలా వెళ్ళాడో, ఎలా ప్రయాణం చేశాడో, ఎలా పయనించాడో మనం కూడా చాలాసార్లు అదే పరిస్థితుల గుండా వెళుతూ ఉంటాం. అందుకే చాలా కీర్తనలు, ఆయన అనుభవాలు ఆయన చెబుతూ కీర్తనలు పాడుతూ ఉంటున్న ఆ కీర్తనలు మన బ్రతుకు సరిపోయిన కీర్తనలుగా ఉంటాయి.
ఐదో కీర్తన మనం ధ్యానం చేద్దాం. ఉదయకాల సమయాన యెహోవా నా మాటలు చెవిని పెట్టుము. సారిసారికి దావీదు మహారాజు ఈ మాటలు పలుకుతూ ఉంటాడు, దేవా అయ్యా నా మాటలు చెవిని పెట్టుకోయ్యా, వినయ్యా నా మాటలు చెవియొగ్గయ్యా. మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధిలో మనం పెట్టే మొర ఈ రీతిగానే ఉండాలి. యెహోవా యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచము. ఇదిగో నేను ఏదైతే మాటలు పలుకుతూ ఉంటున్నానో ఆ మాటల మీద లక్ష్యం ఉంచయ్యా, వాటిని అవును మీరు దయచేసి వినండి అయ్యా, దయచేసి ఇదిగో అర్జీని కొంచెం లక్ష్య పెట్టండి అయ్యా. ఎంత చక్కని మాటలతో దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మనం కూడా ప్రతిదినం ఆయన సన్నిధిలో గోజాడాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం పెట్టే అర్జీ ఆయన వినునట్లుగా మన ప్రవర్తన, మన మాటలు, మన తీరు, మన పద్ధతి, ప్రభువా నా ప్రార్థన అయ్యా చెవియొగ్గయ్యా, అయ్యా లక్ష్యం ఉంచయ్యా, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము. ఆహాహా ఆయన సంబోధన విధానం చూడండి. ఆయన నా దేవుడు, అంతకంటే ముందు ఆయన నా రాజు, ఆయన అధికారానికి నేను ఒప్పుకున్నవాడని, ఆయన నన్ను ఏలుతున్నవాడు, ఆయన నన్ను సంరక్షిస్తుంటున్నవాడు, ఆయన నన్ను పోషిస్తుంటున్నవాడు. అంతే కదండి రాజు అంటే. నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకింపుము. ఎంత మంచి సంబోధన దావీదు ఇక్కడ చేస్తున్నాడో చూడండి. పిల్లరా దేవుణ్ణి సంబోధించటం ప్రార్థనలో ఎంతో ప్రాముఖ్యమైనది. నీవు దేవుని గుణగణాలని, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని మహిమను నీ ప్రార్థనలో నీవు ప్రచురపరచాలి, ప్రస్ఫుటించాలి, చెప్పాలి, నోటితో పలకాలి ఆ మాటలు. ఆయన ఎంత మంచి దేవుడో, అవును ఆ మాట ఆయనకి చెప్పు, అయ్యా నీవు మంచి దేవుడవయ్యా, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించు. ఎక్కడి నుంచో అరుస్తూ ఉంటున్నాడు. ఎవరినైనా ఒక బావిలో పడేశారనుకోండి, లేక ఎవరైనా పొరపాటున బావిలో పడ్డారండి, ఎప్పుడేం చూసారా మీరు బావిలో పడి అరుస్తూ నన్ను బయటికి లాగండి అనేవాళ్ళని? అయ్యా ఎవరో ఒకళ్ళు బయటికి లాగండి అయ్యా, నన్ను ఎవరున్నారయ్యా నాకు సహాయం చేయండి అయ్యా, నేను పైకి రావాలయ్యా, నాకు ఎక్కడో ఒక దగ్గర మార్గం చూపించండి అయ్యా, అదిగో నేను. అవును అక్కడి నుంచి పెట్టి ఆ కేక ఏదైతే ఉందో ఆర్తధ్వని, కొన్నిసార్లు ఆకలి కేక అంటామే, అలాగే ప్రార్థనలో కూడా దేవుని సన్నిధిలో నీవు ఆర్తధ్వని వినిపించాలి. అందుకే ప్రభు నీ జీవితంలో శ్రమలు పెడతాడు, నీ జీవితంలో కష్టాలు పెడతాడు, వాటి గుండా నువ్వు ప్రయాణం చేయాల్సిందే. ఆ సమయంలోనే నీవు ఆర్తధ్వని ఆలపిస్తావు, అప్పుడే నీకు ఆ ధ్వని ఏంటో తెలుస్తుంది. కడుపు నిండిన వాళ్ళు ఆకలి కేకలు వేస్తారా? వేయరు కదా. అలాగే దేవుని సన్నిధిలో ఆర్తనాదం ఆర్తధ్వని వినిపించాలి అంటే ఎక్కడో నీకు ఆ కష్టం ఆ బాధ ఆ రోదన నీ జీవితంలో ఉండాలి. ప్రియులారా దేవునికి దగ్గర అవటంలో ఇవన్నీ ఆయన ఉపయోగించుకుంటున్న సాధనాలు అంతే. కష్టాలు విశ్వాసికి దేవునికి దగ్గర అవటానికి దేవుడు ఉపయోగించుకుంటున్న ఒక మార్గం, ఆయన ఎంచుకున్న ఒక మార్గం అంతే. ఆ కష్టాల ద్వారా ఆ ఇబ్బందుల ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతూ ఉంటున్నావు, అది ఆయన కోరుకుంటున్నాడు. ఈ జీవితంలో చాలాసార్లు అన్నీ నిండిన కడుపు నిండిన వ్యవహారం ఎప్పుడైనా దేవుణ్ణి దూరమే చేస్తుంది. ప్రియుల అన్నీ బాగుంటే దేవుని సన్నిధికి రానే రా, ఎక్కడో ఆయన స్క్రూ తిప్పాల్సిందే, ఆయన ఫిట్టింగ్ చేయాల్సిందే. చేస్తేనే మనము దేవుని మాట మనం వింటాం. అన్నీ బాగుంటే అబ్బో ఆయన సన్నిధిలో ఎందుకు కనపడతామండి, మనల్ని కనపరుచుకుంటూ తిరుగుతాం, మనల్ని మనము చూయించుకుంటూ తిరుగుతాం. పిల్లరా నా రాజా నా దేవా నా ఆత్మధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. మనకెవరున్నారండి దిక్కు, మనకెవరున్నారండి ఆశ్రయం, మన మాటలు వినేవాళ్ళు ఎవరున్నారండి,
మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారండి? మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారండి? నిన్నే ప్రార్థించుచున్నాను. ఈ ఉదయకాల సమయాన మన ప్రార్థన ఈ రీతిగా ఉండునుగాక. దేవా, నిన్నే ప్రార్థించుచున్నానయ్యా. ఇదిగో నీ వైపే చూస్తూ ఉంటున్నానయ్యా, నీవే దిక్కయ్యా. ఇది మన ప్రార్థనలో భాగమైపోవాలి. ఈ గొప్ప రాజు, ఆ గొప్ప రాజుకు ప్రార్థన చేస్తూ, నా రాజా, నా దేవా, నార్తధ్వని వినయ్యా, నిన్నే ప్రార్థిస్తున్నానయ్యా. మూడో వచనం చూడండి. యెహోవా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ఆహాహాహా, ఉదయమునే లేచి దేవుని సన్నిధిలో తన కంఠ స్వరాన్ని వినిపిస్తూ ఉంటున్నాడు. ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ప్రియులారా, ఉదయకాలం లేచి మన కంఠస్వరం దేవునికి వినిపించాలి. ఎంతమంది మా పని చేస్తూ ఉంటున్నాం? మన ఉదయకాల సమయం, ప్రాతకాల సమయం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపటం అనేకసార్లు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అదెంతో శ్రేష్టమైనది. ఉదయకాల సమయాన, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడను. ఉదయమున ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈయన రెడీ చేసుకొని పెట్టుకున్నాడండి మార్నింగ్కి, ఉదయానికి ఆయన సిద్ధం చేసి పెట్టుకున్నాడంట. ఏంటి? ప్రార్థన సిద్ధం చేసుకున్నాడండి. మరలా ఎంతమంది మీ ఇటువంటి అనుభవం కనీసం జీవితంలో ఒక్కసారైనా? అదిగో ముందుగానే ప్రార్థన సిద్ధం చేసుకుని ఉదయకాలాన ఆయన సన్నిధికి వెళ్ళటం. ఒక పెద్ద ఆఫీసర్ని నువ్వు కలవాలి అనుకుంటే, ఒక పెద్ద రాజకీయ నాయకుడినో మంత్రినో నువ్వు కలవాలనుకుంటే, నీ అవసరానికి సంబంధించిన విషయంలో అదిగో ఒక గొప్ప అధికారిని, పై అధికారిని నువ్వు కలవాలనంటే నువ్వేం చేస్తావు? ఒక సిద్ధపాటు ప్రక్రియ చేస్తావు. ఇదిగో ఒక అర్జీ తయారు చేసుకుంటావు. అనుభవం ఉన్న వాళ్ళని పిలుచుకొని, అండి ఎలా రాయాలి చెప్పండి, మీరే కొంచెం రాసి పెట్టండి, ఇదిగో ఇలా తయారు చేయండి కదా. అక్కడికి వెళ్ళటానికి ముందే నీ అర్జీ రెడీ చేసుకుంటావు. ఇక్కడ ఆ సరే ఏదో ఇవ్వండి అని అధికారి అన్నప్పుడు, ఇదిగో నువ్వు కాగితం ఇస్తావు, అయ్యా కొంచెం సహాయం చేసి పెట్టండి అయ్యా అంటావు. మరి ఆ గొప్ప దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు కూడా అర్జీ రెడీ చేసుకోవాలిగా. ఇదిగో ఈయన అంటున్నాడు, ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందను. ఈయన రెడీ చేసి పెట్టుకుంటున్నాడు, రెడీ చేసుకొని వెయిట్ చేస్తున్నాడు. చేతిలో అర్జీ ఉంది, ప్రార్థన సిద్ధం చేసుకొని ఉన్నాడు. అదిగో ఈజ్ వెయిటింగ్. ఆ ఎంత గొప్ప అనుభవమో చూడండి. ఇచ్చి అనుభవాలు మన జీవితంలో భాగాలైపోవాలి. మన జీవిత అనుభవాలు కూడా ఈ అనుభవాలుగా మారిపోవాలి. ప్రతి ఉదయం సిద్ధం చేసుకొని కూర్చోవటం, రెడీ, ఎస్ ఐఎమ్ రెడీ, ఆ ప్రభు వచ్చాడండి, అది అర్జీ ఇద్దామండి అన్నట్లుగా. నాలుగో వచనం చూడండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు, చెడుతనమునకు నీయొద్ద చోటు లేదు. పిల్లలారా, మన ప్రార్థన చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మన ప్రార్థన అనేకసార్లు వినబడకపోవటానికి, దేవుడు ఆలకింపబోవటానికి కారణాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుందాం. చెడుతనము, ఇదిగో నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు, దావీదంటూ ఉంటున్నాడు. అయ్యా నీకు దుష్టత్వం అంటే అసహ్యం, చెడుతనం అంటే నీకు చెడుతనమని యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నశింపచేయదువు, కపటము చూసి అర్హత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. ఎందుకు ఈ మాటలు దావీదు పలుకుతూ ఉంటున్నాడు? కొన్నిసార్లు ఈ పనులు చేస్తూ ఈ రీతిగా ఉంటూ కూడా ప్రార్థన చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అట్టి ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు ప్రియులారా. అందుకే వారిని గురించిన ప్రస్తావన తీసుకుని వస్తూ ఉంటున్నాడు. కపటము, నరహత్య జరిగించేవారు ఆయనకు అసహ్యులు. ఆయన వాళ్ళ దగ్గరికి చేరతీయడు.
వాళ్ళు ప్రార్థన చేసిన వ్యర్థమే. అమ్మా, కపటపు ఆలోచనలు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ఇగో ఇతరులను పాడు చేస్తూ, ఇతరుల నానా మాటలు అంటూ, హత్తి పోటు వంటి మాటలు పలుకుతూ, వారిని హత్య చేస్తూ, వారికి గాయం కలిగిస్తూ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటున్నావా? ఇగో ఇక్కడ చూస్తా అబద్ధమాడు వారిని అబద్ధాలు పలుకుతూ నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నావా? పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు, పాపపు క్రియలు చేస్తూ, పాప పనులు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నావా? డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. ఓ నీవేమో కనపడాలి, బయటికి కనపడాలన్నట్టుగా నటన జీవితాన్ని జీవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? చెడుతనము నీ యొద్ద చోటు లేదు. నీ బ్రతికేమో చెడుతనాన్ని జీవిస్తూ నీవు ప్రార్థన చేస్తున్నావా? అంత మాత్రమే కాదు, దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు అంటున్నాడు. దుష్ట క్రియలు చేస్తూ, దుష్ట ఆలోచనలు చేస్తూ నీవు ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి ఆలోచన చేయి. అవును, ఇవ్వచ్చి క్రియలు చేయవారందరినీ దేవుడు అసహించుకుంటున్నాడని దావీదు పలుకుతూ ఉంటున్నాడు. మనమైతే అట్టి జాబితాలో ఉండకుందుము కాక, ఆ లిస్టులో మన పేరు లేకుండా ఉండను కాక. అందుకే ఆయన అంటాడు 7వ వచనములో, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. వీరి పరిస్థితి ఇలా ఉంది, కానీ నేనైతే నీ కృప చేత ఆశ్రయం పొంది, నీ కృపాతిశయం చేత నీ మందిరములో అదిగో నేను ప్రవేశిస్తాను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. సాగిలపడుతూ ఉంటున్నాడు, అయ్యా నీ యందు నేను భయభక్తులు కలిగి, ఇదిగో నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. చూడండి, దావీదుకి దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. ప్రియులారా, పరిశుద్ధాలయము, దేవుని మందిరము, ఇదిగో జనులు దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి అని చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అంట. దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని, ఆయన మాటలు వినాలని, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని, అక్కడ గడపటం, ఈ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. చాలాసార్లు అదిగో దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరం వైపు చూస్తూ ఉంటున్నాను అన్న మాటలు మనం చూస్తాం. మరి నీకు దేవుని మందిరం అంటే ఇష్టమా? దేవుని సన్నిధి అంటే నీవు సంతోషిస్తూ ఉంటున్నావా? దేవుని పనులన్నా, దేవుని ఇల్లన్నా, దేవుని ఇంటి సంబంధమైన వ్యాపకమన్నా నీవు సంతోషిస్తూ ఉంటున్నావా? అలాగైతే ఇదిగో దావీదు ఏ రీతిగా ఉంటున్నాడో నీవు కూడా అలానే ఉంటున్నావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఉన్నతుడిగా చేస్తాడు. ఆయన మందిరం, ఆయన మందిరం, ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు చూడండి, ఆయన మందిరంలోనికి నేను ప్రవేశిస్తాను, ఆ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరిస్తాను. ప్రార్థన పరులకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం దేవుని మందిరం వైపు చూడగలగటం, పరిశుద్ధాలయం వైపు దృష్టి. దేవుని సన్నిధి అంటే ఇష్టం. 8వ వచనం చూడండి, యెహోవా నా కొరకు పంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపు, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచు. వారి నోటి యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుగుతో ఇచ్చకమ్మలాడుదురు. దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చు. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూరుదురు కాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. శత్రువుల గురించిన మాటలు కూడా దావీదు చాలాసార్లు పలుకుతూ ఉంటారు. దేవా నా చుట్టూ శత్రువులు ఉన్నారు,
నా చుట్టూ అపాయం కల్పించే వాళ్ళు ఉన్నారు, నాకు కీడు తలపించే వాళ్ళు ఉన్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు. ఇదిగో వారిని గురించిన వివరణ దేవునికి ఇస్తూ ఉంటున్నాడు. ఇదిగో వారు చాలా అసహ్యులయ్యా, వారి నోట దాదత లేదయ్యా, వారి అంతరంగం బో నాశనకరమైన గుంట అయ్యా, వారు నోరు తెరిస్తే అన్ని బూతులే, వారు నోరు తెరిస్తే సమాధికి సంబంధించిన మాటలే, వారి నోరు తెరిస్తే చావుకు సంబంధించిన మాటలే, వారి నోరు తెరిస్తే శాపనార్థాలే, వారి కంఠము తెరిచిన సమాధి. అయ్యా వారు మంచి వాళ్ళు కాదయ్యా, వాళ్ళు నాలుగు తలో ఇచ్చకమలాడతారయ్యా, వాళ్ళు భయంకరమైన మాటలు పలుకుతారయ్యా, అదో వారి మాటలకి భయపడిపోతూ ఉంటున్నామయ్యా. దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారు నీవంటే భయము లేదయ్యా, వారు నీ మీద తిరుగుబాటు చేసిన జనాంగం అయ్యా, నీ మీద తిరగబడిన వాళ్ళయ్యా, వాళ్ళు వారిని అపరాధులుగా తీర్చుము, ఆలోచనలలో చిక్కబడి కూలుదురుగాక, వారు చేసిన దోషాలను బట్టి వారిని వెలివేయము, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించు. చూడండి ఈ భాగంలో దేవునితో ప్రార్థన చేస్తూ దావీదు పలుకుతుంటున్న మాటలు, తన చుట్టూ ఉంటున్న పరిస్థితులన్నిటినీ దేవునికి వివరిస్తూ ఉంటున్నాడు. అమ్మాయ ఉదయకాల సమయాన నీ చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, నీ చుట్టూ ఎటువంటి భయంకరమైన స్థితిగతులు ఉన్నాయో, ఎంతమంది నిన్ను వేధిస్తూ ఉంటున్నారో, ఎంతమంది నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటున్నారో, ఎంతమంది అవును నిన్ను నీకు అపాయం తలపెట్టి ఉంటున్నారో, నీకు కీడు తలపెట్టి ఉంటున్నారో, నువ్వు పాడైపోవాలని అనేక పన్నాగాలు పన్నుతూ ఉంటున్నారో, ప్రయోగాలు చేస్తూ ఉంటున్నారో, నానా మాటలు నిన్ను అంటున్నారో, నానా రాతలుగా నానా విధాలుగా దుర్భాషలాడుతూ ఉంటున్నారో, నీ మంచి తరాన్ని ఆసరాగా చేసుకొని, ఇదిగో నీ యొక్క నీతిమంతమైన జీవితాన్ని ఆసరాగా చేసుకొని, నీ నిర్మలత్వాన్ని ఆసరాగా చేసుకొని, వారు ఏ రీతిగా నీ మీద చెలరేగిపోతూ ఉంటున్నారో, అదిగో వారందరూ వారి ఆలోచనలో చిక్కుబడుదురుగాక, వారు చేసిన దోషాలను బట్టి అదిగో దేవుడు వారిని వెలివేస్తుంటున్నాడు. వారిని గురించిన చింత మానేయి, దేవుడే చూసుకుంటాడు. వారి గురించి ప్రార్థన చెయ్యి. అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు, అద్భుతమైన రీతిలో నీకు ఆయన సహాయం చేస్తాడు. ప్రియులారా, నీ చుట్టూ చాలాసార్లు భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, ఆ పరిస్థితుల్లో ఆయనకి ప్రార్థన చెయ్యి. దావీదు నేర్పుతున్న పాఠం 11వ వచనం చూడండి, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. అమ్మా మీరందరూ దేవుణ్ణి ఆశ్రయంగా కలిగి ఉన్నారు, మీ జీవితాల్లో సంతోషాలు లేవా? మీరెంత సంతోషిస్తున్నారో చూడండి, అది అంతరంగ సంతోషం, ఎంతో సంతోషం. అసలు మరణం అంటే మనకు భయం ఉండదు, చావంటే మనకే పెద్ద లెక్క లేదు, మనం ప్రభు నమ్మిన బిడ్డలం, మనకు ఆ ధైర్యం, దాన్ని చేత పట్టుకొని, ఆ ధైర్యాన్ని చేత పట్టుకొని మనం జీవిస్తూ ఉంటాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని ఆనంద ధ్వని చేస్తారంట. ఎవరు? దేవుని ఆశ్రయించేవారు. ఆ జాబితాలో నీవు నేను ఉన్నాం కదా, రక్షింపబడిన బిడలుగా, ఆయన బిడలుగా, ఆయన సొత్తుగా మనం ఉన్నాము కదా. నీవే వారిని కాపాడదు, ఆయనే మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు, అందుకనే మనం ఆనంద ధ్వని చేస్తూ ఉంటున్నాం. నీ పక్కన అదిగో 1000 మంది, నీ కుడి ప్రక్కన 10,000 మంది, వారిలో ఒంటరి అయినా వాడు 10,000 నిజం. ప్రియులారా, ఎంతోమంది ఇంటర్వ్యూలకు వెళ్తుంటారు, ప్రభు నిన్ను సెలెక్ట్ చేశాడు, ఎందుకో తెలుసా? ఆయన నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి. నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఆశీర్వాదం దయచేసేది దేవుడే, యెహోవా నీవే ఆశీర్వదించువాడవు, నీవే నీతిమంతులను ఆశీర్వదించువాడవు. కేడుముతో కప్పినట్లు వారిని దయతో కప్పెదవు, కావున
నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసిస్తారు. ఆయనని ప్రేమించే మనం ఉల్లసిస్తూ ఉండాలి, ఆనందగానం చేస్తూ ఉండాలి, సంతోషిస్తూ ఉండాలి. అందుకే మన నోట పాటలు దేవుని గురించిన పాటలు. ఇది నాన్న ఇదిగో దావీదు నేర్పుతున్న పాఠాల ద్వారా ఆయన సన్నిధిలో మనము మొరపెట్టడం, ఉదయముననే లేచి ఆయన వైపు చూడటం మనం అలవాటు చేసుకుందాం. పిల్లరా, చక్కని మాటలతో దేవుడు మనల్ని హెచ్చరించి ఉంటున్నాడు. మీ కుటుంబాలలో ఏ విషయాలు ఉంటున్నాయో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. ఇదిగో దావీదు మహారాజు చేసినట్లుగా మనం కూడా ఆయన సన్నిధిలో అదిగో మనము ప్రార్థన సిద్ధం చేసుకొని మన యొక్క అర్జీలు పెట్టుకొని ఆయన సన్నిధికి వెళదాం. మీరు ఏ సమస్యల్లో ఉంటున్నారో ఒకసారి ఇక వాటిని కాగితం మీద రాసుకోండి, ఏదో ఒక పేపర్ మీద రాసుకోండి, అది ఆయన సన్నిధిలో పెట్టండి, మోకరించండి. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ కుటుంబంలో ఉంటున్న సమస్య ఏదో, నిన్ను వేధిస్తున్న సమస్య ఏదో, నీవు ఏక సమస్య వల్ల మనోవేదనకు గురి అవుతూ ఉంటున్నావో, మనసులో నెమ్మదిని కోల్పోతూ ఉంటున్నావో, అదిగో ఆ సమస్య వల్ల నీ బిడ్డలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు, నీ భర్త ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు, నీ భార్య ఎంతో వేదనకు గురి అవుతూ ఉంటున్నది, కుటుంబం అల్లాడిపోతూ ఉంటున్నది, ఈ విషయంలో ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో గడపటం ఆయన కోరుకుంటూ ఉంటున్నారు. మీ సమస్య ఏదో ఆయన సన్నిధిలో పెట్టండి. ఇది నాన్న అదిగో దానికి పరిష్కారం దేవుడు చూపించబోతూ ఉంటున్నాడు. తలలు వంచుదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఈ మిగిలిన సమయం అంతా ప్రార్థనలో మనం గడుపుదాం. మీ కుటుంబ సమస్య ఈ దినంతో అదిగో ఫుల్ స్టాప్ పడనుగాక, పరిష్కారం అవునుగాక. ఏ సమస్య అయినా ప్రియులారా ఆయన సన్నిధిలో పెట్టండి, ఆయన సన్నిధిలో పెట్టండి. ప్రార్థనలో ముందుకు సాగుదాం. తలలు వంచుదాం. ఆశ్చర్యకరుడవైన మా గొప్ప తండ్రి, అద్భుతకరుడవైన దేవా, మమ్మల్ని ప్రేమించి మా కొరకేమి ముద్దు కుమారుణ్ణి కలవరి సిలువలో అయా తండ్రి ప్రభా మీరు బలి చేసి ఆ బలి ద్వారా తండ్రి మాకు విమోచన, మా పాపాలకు పరిహారం మీరు సమకూర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. మేమే పాటి వారమయ్యా. ఓ తండ్రి ప్రభా, మేము పనికి మారిన వారం, మేము పనికి రాని వారం తండ్రి. అట్టి మమ్మల్ని ప్రభా మీరు ప్రేమించారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఆ మా ప్రియ ప్రభు చేసిన గొప్ప బలియాగాన్ని ఉదయకాల సమయాన మేము ధ్యానం చేస్తూ ఉంటున్నాం, మేము ఆలోచన చేస్తూ ఉంటున్నాం తండ్రి. మా కొరకై ఓ ప్రభు, అదిగో తండ్రి ఆకాశానికి భూమికి మధ్య నిస్సహాయుడిగా ఒక హెల్ప్లెస్ క్రిమినల్గా తండ్రి ఆ ప్రియ ప్రభు వేలాడి ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. నిజంగా ఆ కార్యమే జరగకపోతే నా పరిస్థితి ఏంటయ్యా తండ్రి, మా పరిస్థితి ఏంటయ్యా ప్రభు? అగ్ని గంధకాలతో మండే గుండంలో నిత్యము కాలుతూ ఉండాలి కదా తండ్రి. ప్రభు మమ్మల్ని చూచి ప్రేమించి ఓ తండ్రి ప్రభు మాకు విడుదల దయచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా, మాకు విమోచన దయచేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. మీకు స్తోత్రమయ్యా, మీకు స్తోత్రం తండ్రి. ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని గానం చేస్తూ ఉంటున్నాం ప్రభువా. ఈ లోకంలో తండ్రి అపవాది అనేక రీతులుగా పాడు చేస్తూ ఉంటున్నాడు ప్రభువా. అయా తండ్రి వాడు అనేక రీతులుగా గాలం వేసి లాక్కొని వెళుతూ ఉంటున్నాడు. అయినా నీ బిడ్డలమైన మమ్మల్ని తండ్రి ప్రభువా మీరు కాపాడుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయాన్ని మీరు అనుగ్రహించిన మూల్యమైన సత్యపు అయా తండ్రి వాక్కులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రతి దినం నీ సన్నిధిలో గడపటం, మీ ఉదయకాల సమయాన తండ్రి మా ప్రార్థన సిద్ధం చేసుకొని మీ సన్నిధిలో మేము కనపడటం, ఉదయం మా కంఠ స్వరం తండ్రి మీకు వినబడినట్లుగా తండ్రి, ఓ ప్రభా మార్త ధ్వని అయా తండ్రి ప్రభా మీ సన్నిధిలో తండ్రి మీకు చేరినట్లుగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా తండ్రి. ఓ ప్రభా ఉదయకాల సమయాన మీరు మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి,
అందుకే మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, స్తుతిస్తూ ఉంటున్నాం, స్తుతిస్తూ ఉంటున్నాం, మీకే స్తోత్రాలు ఆరోపిస్తూ ఉంటున్నాం. మీకే స్తోత్రమయ్యా, స్తుతి స్తోత్రమయ్యా, స్తుతి స్తోత్రమయ్యా. నిజమేనన్న, ఎన్ని స్తుతులు చెల్లించినా తండ్రి ప్రభువా, కోటానుకోట్ల స్తుతులు మీకు చెల్లించినా ఇంకా రుణస్థులమేనయ్యా. మిమ్మల్ని స్తుతింప బదులమై ఉంటున్నాము తండ్రి. ఎన్ని మేలులు చేశారయ్యా తండ్రి, అన్నిటికీ మించి. ఓ ప్రభు, ఆ నరకం నుంచి బయటికి లాగారు తండ్రి, పరలోకంలో మీరు ప్రవేశం దయచేశారు. ఓ తండ్రి, గొప్ప గొప్ప గనులతో మాకు పాలు దయచేశారు. తేజోవాస్తులైన పరిశుద్ధుల స్వాస్థ్యానికి మేము పాలివారమయ్యే భాగ్యాన్ని మీరు దయచేశారు. అవును తండ్రి ప్రభువా, నిజంగా ఎంత అయ్యా తండ్రి ప్రభువా, మరి తండ్రి మేము సరిపోయిన వారము కాకపోయినా తండ్రి, మమ్మల్ని మీరు స్వీకరించడానికి ఇష్టపడ్డారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంత ధన్యతని మీరు మాకు ఇచ్చారయ్యా, మీకు స్తోత్రం. మేము మీ బిడ్డలమయ్యా తండ్రి. ఈ లోకంలో తండ్రి ప్రభు మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మమ్మల్ని ఉంచి మీరు నడిపిస్తున్నారయ్యా, మీకు స్తోత్రం. ఈ సత్యాన్ని అనేక సార్లు అపవాది దాచిపెట్టి దొంగిలించుకుపోతున్నాడు మా మనసుల్లో నుంచి తండ్రి. మేము దేవుని కుమారులమన్న సత్యం, దేవుని కుమార్తెలమన్న సత్యం, దేవుని బిడ్డలమన్న సత్యం, దేవుని జనాంగమన్న సత్యాన్ని ప్రభు మేము ఎరిగిన వారమైనా తండ్రి ప్రభు, మరి తండ్రి ఎక్కడో లోటున్నదయ్యా, ఎక్కడో తండ్రి ప్రభు నామ సంకీర్తనం చేస్తూ ముందుకు సాగటంలో తండ్రి వెనుకబడిపోతూ ఉంటున్నాం. సువార్త ప్రకటనలో వెనుకబడిపోతూ ఉంటున్నాం. ఆత్మల రక్షణలో వెనుకబడిపోతూ ఉంటున్నాం. ఈ దినాన మీ సన్నిధిలో క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. క్షమించమని ప్రార్థన చేస్తూ పశ్చాత్తాప హృదయమై మీ సన్నిధిలో తండ్రి పడుతూ ఉంటున్నామయ్యా, తండ్రి పడుతూ ఉంటున్నాం. ఇదిగో ప్రభా, ఉదయకాల సమయాన అయ్యా తండ్రి మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అనేక మంది బిడ్డలు అయ్యా తండ్రి కష్టాల్లో ఉంటున్నారు ప్రభు, ఇబ్బందుల్లో ఉంటున్నారు. ప్రత్యేకంగా ఈ దినాన కుటుంబ సమస్యలతో అల్లాడుతూ ఉంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రభు, ఆ కుటుంబాలలో తన నలిగిపోతుంటున్న బిడ్డలు ఉంటున్నారయ్యా, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. భర్తను బట్టి విసిగిపోయి వేసారిపోయి తండ్రి భార్య అయ్యా తండ్రి మీ సన్నిధిలో రోధిస్తూ ఉంది తండ్రి. ఓ ప్రభా, అటువంటి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ఉదయకాల సమయాన ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. భార్యగా తండ్రి ప్రభు తండ్రి, అగో భర్త ప్రవర్తనను బట్టి, భర్త తీరుడు బట్టి, భర్త అయ్యా తండ్రి ప్రభు, మరి తండ్రి కొన్నిసార్లు ఏమి సంపాదించకుండా తండ్రి బాధ్యత లేకుండా వ్యవహరించడాన్ని బట్టి ఈ పరిస్థితులన్నీ చూచి ఆమె తండ్రి వెక్కి వెక్కి మీ సన్నిధిలో ఏడుస్తూ ఉన్నది ప్రభు. అటువంటి ప్రియులు ఎంతోమంది తండ్రి ఉన్నారయ్యా, ప్రార్థన సహాయం కోరి ఉంటున్నారు. ఇదిగో తండ్రి, ఆ కుటుంబాల పక్షంగా మీ సన్నిధికి వస్తూ ఉంటున్నానయ్యా. ఓ ప్రభు తండ్రి, నాన్న అయ్యా తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. మీరు విడుదల దయచేయండి అయ్యా, మీరు విడుదల దయచేయండి తండ్రి. ఆ సహోదరి ప్రార్థన మీరు వినండి అయ్యా. ఆ కుటుంబాల పక్షంగా మీరు వ్యాజ్యమాడండి తండ్రి. ఓ ప్రభు, తన భర్తను తన ప్రవర్తన ద్వారా రక్షించుకున్నట్లుగా తండ్రి ఆ కుటుంబాన్ని ఒక ఆశీర్వాదకరమైన కుటుంబం, ధన్యకరమైన కుటుంబంగా తండ్రి మీరు ప్రభు తయారు చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి. ఇదిగో ప్రభు, ఆ బిడల విషయంలో అల్లాడుతూ ఉంటున్న తల్లిదండ్రులు ఉన్నారు తండ్రి. ఓ ప్రభు, కొంతమంది బిడలు భారమై ఉంటున్నారు ప్రభు. అటు కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాను తండ్రి. వివాహాలు చేయవలసిన వయసు వచ్చినా తండ్రి చేయలేని పరిస్థితుల్లో ప్రభు సంబంధాలు కుదరక అయ్యా తండ్రి అల్లాడుతూ ఉంటున్నారు. ఓ ప్రభు, అటు కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం తండ్రి. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఉన్నాయయ్యా, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. తండ్రి ఓ ప్రభు, జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారి పరిస్థితిని మీరు చక్క చేయండి అయ్యా, చక్క చేయండి నాన్న. అవును తండ్రి, మేము అనేక సార్లు తండ్రి ప్రార్థించలేకపోతూ ఉంటున్నాం. మా సమస్యను మీకు సవివరంగా వివరించుకోలేకపోతూ ఉంటున్నాను తండ్రి. ప్రభా, మనుషులకు చెప్పుకుంటున్నాం, మనుషుల వైపు తిరుగుతూ ఉంటున్నాం, కానీ మీ సన్నిధులకు రాలేకపోతూ ఉంటున్నామయ్యా, మీ సన్నిధిలో కనపడలేకపోతూ ఉంటున్నాను తండ్రి. అపవాది మమ్మల్ని అనేక రకాలుగా ఆటంకపడుతూ ఉంటున్నాడయ్యా తండ్రి. ప్రభా, మా జీవితం తండ్రి పూర్తిగా మారిపోనట్లుగా తండ్రి మీరు ఒక గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాన్ని తండ్రి ప్రభా కుటుంబాలలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ
తండ్రి మీరు జరిగించండి అయ్యా, తండ్రి మీరు జరిగించండి ప్రభువా. ఓ తండ్రి అయ్యా, మరి తండ్రి ప్రభువా, మరి కుటుంబాల్లో అయ్యా తండ్రి ఈ ఆర్థిక సమస్యను తండ్రి మీరు తొలగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అందులో నుంచి బయటికి వచ్చినట్లుగా తండ్రి ప్రభు ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయాన సమస్యల వలయంలో చిక్కుకున్న ఓ తండ్రి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా. ఓ తండ్రి అది వలయమే, ఆ చిక్కుముళ్ళు వీడట్లేదు ప్రభు. ఒకటి విప్పితే మరొకటి చిక్కు పడుతూ ఉన్నది. అనేక మంది ప్రియుల కుటుంబాలు ఆ రీతిగా ఉన్నాయి. ఒక సమస్య నుంచి బయటపడితే మరొక సమస్య వచ్చి పడుతున్నది అయ్యా. తండ్రి ప్రభువా, ఓ తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం, మీ సన్నిధిలో మొర పెడుతూ ఉంటున్నాం, మీ సన్నిధిలో గోజాడుతూ ఉంటున్నాం తండ్రి. అయ్యా ప్రభువా, మీరే సహాయం చేయండి అయ్యా, మీరే సహాయం చేయండి అయ్యా. తండ్రి సమస్యల సుడిగుండంగా తండ్రి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఓ ప్రభువా, సుడిగుండాల మధ్య తండ్రి తిరగబడి తండ్రి ప్రభువా, మరి తండ్రి కొట్టుమిచ్చాడుతూ ఉంటున్నారు తండ్రి, బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఓ ప్రభువా, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. మీ సన్నిధిలో మొర పెడుతూ ఉంటున్నామయ్యా, మీ సన్నిధిలో మొర పెడుతూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభువా, అయ్యా 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 తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇది నాన్న తండ్రి ప్రభా, కొన్ని కుటుంబాలైనా తండ్రి ప్రభా, ఓ తండ్రి ప్రభా, ఈ సమస్యల నుంచి విడుదల పొందినట్లుగా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరే సహాయం చేయమని, మీరే విడుదల దయచేయమని ఈ ప్రార్థన మీరు విన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు రాతి శ్రేష్ఠ విడడాములో ప్రార్థించి ముందుకు సాగుతూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. వీళ్ళారా, చక్కటి సమయాన్ని దేవుడు మనకి దయచేసి ఉంటున్నాడు. ఈ కార్యక్రమాన్ని ప్రతిదినం ఉదయకాలాన మీరు వీక్షించాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మాటలు మన ఇంటిలో దీవించునుగాక.